హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకు టెక్ అంట నేను మీ లోకనాథం ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదే బ్లూ స్టార్ వాటర్ ప్యూరిఫైయర్ యొక్క అన్బాక్సింగ్ ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను దీన్ని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేలు అయితే ఉండేది కానీ మొన్న బిగ్ బిల్ అండ్ సేల్స్లో మాత్రం పదకొండు వేల తొమ్మిది వందల తొంభైకి అయితే పెట్టారు దీంట్లో నేను పర్చేజ్ చేశాను యాక్చువల్గా అక్కడ నాకు పదివేలకే రావడం జరిగింది ఎలాగంటే టెన్ పర్సెంట్ యాక్సిస్ డిస్కౌంట్ ప్లస్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కోర్త ఇంకా ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది అంటే మనకి ఇక పదివే ఇంకా పదివేల ఐదు వందలు ఉంచుకోండి అక్కడ ఇంకా ఐదు వందలు నాకు ఎక్స్ట్రా వస్తుంది సో టోటల్గా పదివేలకి ఈ ప్రోడక్ట్ అయితే నాకు రావడం జరిగింది పదివేల ప్రైస్ రేంజ్లో ఆల్క్లైన్ ప్లస్ ఆర్ఓ ప్లస్ యూవి ప్లస్ విఎఫ్ ఈ నాలుగు ఫీచర్స్ ఉండటం ఉండడం వల్ల ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు ఈ వాటర్ ఫిల్టర్ అనేది అన్బాక్సింగ్ ఇన్స్టలేషన్ ఇప్పుడు చూద్దాం బాక్స్ అయితే ఇలా రావడం జరిగింది ఈ బాక్స్ లో మనకి అన్ని యాక్సరీస్ అన్ని ఉంటాయి బ్లూ స్టార్ నుండి మనకి ఈ ఇన్స్టలేషన్ టెక్నీషియన్ అయితే రావడం జరిగింది వచ్చి మొత్తం ఇవన్నీ తీసి మనకి ప్యాక్ చే అన్ప్యాక్ చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం అన్ప్యాక్ చేసి మనకు చూపిస్తారు ఇక్కడ చూడొచ్చు మనకి బ్లాక్ కలర్లో ఉంది చూడండి బ్లూ స్టార్ అని చెప్పి కిందనే ఐబిటి ఐబీటీ టెక్నాలజీతో ఇది రావడం జరుగుతుంది ఐబీటీ అంటే ఇమ్యూని బూస్ట్ టెక్నాలజీ అంటారు దీనికి ఆల్కలైన్కి దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న టెక్నాలజీని యూజ్ చేశారు దీంట్లో బాక్స్ మరో మరో బాక్స్ రావడం జరుగుతుంది దాంట్లో ఫిల్టర్ అయితే ఉంటుంది దీని మీద చూడండి ఒక స్టిక్కర్ ఉంది దీన్ని ప్యూరిఫికేషన్ ఆను పవర్ ఆను ట్యాంక్ ఫిల్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఇలా ఇలా డిజైన్ అయితే ఉంటుంది దీన్ని లోపలిప్పి చూసిన వెంటనే ఇక్కడ మనకు ఫిల్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫిల్టర్స్ అన్నీ ఉండడం జరిగింది ఇక్కడ మనకి సెవెన్ స్టేజ్ వాటర్ ప్యూరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ ఫిల్టర్లో ఈ ఫిల్టర్స్ అన్ని కలిపి మనకి ఒక సెవెన్ స్టేజ్తో మనకి ప్యూరిఫైడ్ వాటర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఆర్వో మెంబరం అయితే మనకి ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది కదా అని తీసుకొని ఇక్కడ మనకి ఆర్వో మెంబరం బాక్స్లో అయితే ఆ ఫిల్టర్లో దీన్ని ఫిట్ చేయాలి ఫిట్ చేసి జస్ట్ ఇలా ట్యాప్ చేసుకొని ఫిట్ చేస్తే సరిపోతుంది అలా ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ని బిగించుకొని పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని మళ్ళీ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది పైప్ మనం తీసాం కదా ఆ పైప్ని మళ్ళీ పెట్టి కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలా టైట్గా ఫిట్ చేసి మనకి కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో టోటల్గా ఐదు ఫిల్టర్స్ అయితే ఉంటాయి అందులో మొదటిది మనకి ఫ్రీ కార్బన్ ఫిల్టర్ ఈ ఫ్రీ కార్బన్ ఫిల్టర్ వచ్చేసి మనకి క్లోరిన్ కానీ తర్వాత ఈ కెమికల్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ హెల్మెట్ అయితే జరుగుతుంటుంది తర్వాత సెడిమెంట్ ఫిల్టర్ అయితే ఉంటుంది ఇది మనకి సాలిడ్స్ కానీ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడ రిమూవ్ అయితే జరుగుతుంది తర్వాత యూవీ ఫిల్టర్ అయితే ఉంటుంది యూవీ ల్యాంపు యూవీ ల్యాంప్ యూజ్ చేసుకొని మనకి బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ చంపేసి మనకి ప్యూర్ వాటర్ అయితే ఇస్తుంది తర్వాత ఇమ్యూనో బూస్ట్ కార్టేజ్ ఉంటుంది ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్గా పనిచేస్తుంది అంటే మనకి ఆల్కలైన్ వాటర్ ఇక్కడ అయితే ప్రొడ్యూస్ అయితే జరుగుతుంది అంటే ఆల్కలైన్ వాటర్ అంటే ఏం లేదు మనకి పిహెచ్ వాల్యూ కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది పిహెచ్ వ్యాల్యూ జనరల్గా మనకి వాటర్ వచ్చేసి సెవెన్ ఉంటుంది కానీ ఇక్కడ మనకి పిహెచ్ వాల్యూ పెరుగుతుంది అంటే ఎయిట్ టు నైన్ వరకు వెళ్తుంది ఆల్కలైన్ వాటర్లో దానివల్ల యూజ్ ఏంటంటే మనకి జనరల్గా వాటర్ అనేది నోటల్గా సెవెన్ ఉంటుంది పిహెచ్ వాల్యూ బిలో సెవెన్ అయితే యాసిడ్స్ ఉంటాయి అబోవ్ సెవెన్ అయితే మనకి స్కారాలు అంటారు అంటే ఇంగ్లీష్లో బేసిక్ అంటారు ఇది మనకి బేసిక్ వాల్యూ వస్తుంది కాబట్టి కొంచెం మనకి వాటర్ ప్యూరిఫై బాగుంటుంది మనకి హెల్త్కి కూడా మంచి ప్యూరిఫై వాటర్ అయితే ఇస్తుంది ఆల్కలైన్ వాటర్ అనేది తర్వాత ఆర్వా అంటే రివర్స్ ఒమ్సిస్ అంటారు దీన్ని ఇది మనకి డిజాల్వ్ సాలిడ్స్ అంటే మనకి మన వాటర్లో ఉన్న సాలిడ్స్ కానీ ఏవైనా డిజాల్వ్ అయ్యి ఉంటాయి అవి దాన్ని మనకి రెట్టిఫై చేసి మనకి ప్యూర్ వాటర్ అయితే ఇస్తుంది ఆర్వా అనేది ఇలా ఈ ఫిల్టర్స్ అన్ని యూజ్ చేసుకొని మనకి మంచి ప్యూరిఫై వాటర్ అయితే ఇస్తున్నాయి ఇలా ఫిల్టర్స్ అండ్ సెట్ చేసి మనకి కప్ప పెట్టిన తర్వాత మనం వాల్ సెట్ చేసుకోవాలి వాల్ సెట్ చేసినప్పుడు మనకి ఒక ఒక రీడింగ్ అయితే ఇస్తారు ఆ రీడింగ్ ప్రకారం మనము ఆ గోడ ఫిట్ చేసుకోవాలి మనకు హోల్స్ పెట్టుకొని ఫిట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఇది ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ అయితే ఉంటుంది దీనికి సో మనకి ప్రాబ్లం ఉండదు ఎయిట్ లీటర్స్ అంటే ఈజీగా సరిపోతుంది కానీ ఒక వన్ అవర్కి మాత్రం ఫిఫ్టీన్ లీటర్స్ వరకు ఇది ప్యూరిఫై చేయగలదు ఇది వచ్చేసి ప్రీ ఫిల్టర్ అంటారు అంటే ఫస్ట్ మనకి వాటర్ దీంట్లోకే తోస్తుంది వస్తుంది ఇది మనకి త్రీ మంత్స్కి ఒకసారి అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ప్రీ ఫిల్టర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి ఈజీగా మార్చుకోవచ్చు సో ఈ ప్రీ ఫిల్టర్ ఫిల్ చేయడానికి కూడా మనకి చిన్న రీడింగ్స్ చేసి తీసుకుంటారు హోల్స్ పెట్టడానికి హోల్స్ పెట్టడానికి రీడింగ్స్ తీసుకొని చిన్నగా అక్కడ పెట్టుకొని హోల్స్ పెట్టుకోవచ్చు సో ఈ ప్రీ ఫిల్టర్ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఫస్ట్ వాటర్ దీంట్లోగా వస్తుంది దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో డస్ట్ జనరల్గా వచ్చి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఇక్కడ ప్రీ ఫిల్టర్లు అయితే హెల్మెట్ అయిపోతుంటాయి హెల్మెట్ అయిన తర్వాత మనకి మెయిన్ ఫిల్టర్లోకి అయితే వెళ్తుంది మెయిన్ ఫిల్టర్ ద్వారా ఇక్కడ మళ్ళీ ఐదు ఫిల్టర్స్ ఉంటాయి కదా ఆ ఐదు ఫిల్టర్స్ ద్వారా మనకి ప్యూరిఫైడ్ వాటర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి సెట్ చేసుకొని ఈజీగా మనకి పెట్టుకోవచ్చు ఫిట్ చేసుకున్నాక మనకి అందరు స్క్రూస్ పెట్టి మనకి ఈ వాల్కి అయితే మౌంట్ చేసుకోవచ్చు వాటర్ ఫిల్టర్ అనేది ఈ వాటర్ ప్యూరిఫయర్ మనం ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు అలాంటి ప్రాబ్లం ఉండదు ఫిట్ చేసుకున్నాక మనకి ఈ పక్కన ఇన్లెట్ వాల్స్కి తర్వాత అవుట్లెట్ వాల్స్కి మనకి పైప్లు అయితే సెట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి అవుట్లెట్ దగ్గర మనకి ట్యాప్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు కొంచెం టైట్ చేసుకుని ఫిట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి తర్వాత మన ఫ్రీ ఫిల్టర్ కూడా మనం ఫిట్ చేయడం జరుగుతుంది కొంచెం అలా హ్యాంగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత మనం పైప్ సెట్టింగ్స్ కూడా ఇవ్వాలి మనకి అక్కడ అవుట్లెట్టు ఇక్కడ ఇన్లెట్ రెండు ఇచ్చుకొని మన పైప్ని మనకి ట్యాప్కి ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈజీగా ఉంటుంది వాళ్ళే చేసేస్తారు మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక్కడ చూడండి మూడు ఉన్నాయి కదా అందులో కిందది వచ్చేసి ఇన్లెట్ వెళ్తుంది మధ్యలోది వేస్ట్ వాటర్ అయితే వస్తుంది బయటికి మరి ఇంకా పైన మూడోది ఉంది చూడండి అది అయితే ఫ్యూజ్ అంటారు అంటే మనకి ఏదైనా ట్రిప్ అయినప్పుడు ఫ్యూజ్ అయితే ఫీల్ అవుతుంది మనం కొత్త ఫీజ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం సెటప్ అయితే చేసుకోవాలి ఇది వాళ్ళే చేసేస్తారు కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉండదు ఈ పైప్స్ కూడా మనకి బాక్స్లోనే వస్తాయి అవి మనకి కట్ చేసుకొని మనకి ఫిట్ చేస్తారు మీకు కొంచెం ఎక్స్ట్రా పైప్స్ కావాలనుకుంటే మాత్రం మనకి ఛార్జ్ చార్జెస్ అయితే చేస్తారు ఇలా సెటప్ అంతా కంప్లీట్ చేసుకొని పైప్స్ అన్ని సెట్ చేసిన తర్వాత మనకి అది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది అంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఈ సెటప్ మొత్తం సో ఈ హాఫ్ అన్ అవర్ మనం అక్కడే ఉంటే మనకి బెటర్ ఇంకా ట్యాప్ చూడండి చాలా స్టైలిష్గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది పైన మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ ప్యూరిఫై అవుతున్నప్పుడు మనకైతే ఎలుగుతుంది అది సెకండ్ వచ్చేసి మనకి పవర్ ఆ పవర్ అయితే వెలుగుతుంది తర్వాత వచ్చేసి మీకు ట్యాంక్ ఫిల్ అయినప్పుడు ఆ ఇండికేషన్ అయితే వస్తుంది ఇది వా వాటర్ ఫ్లో కూడా అవ్వకుండా ఇది రెట్టిఫై అయితే చేస్తుంది మనకి ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ మూడు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మూడు ఆప్షన్ అయితే లేదు ఇది ఇమ్యూనిటీ బూస్ట్ టెక్నాలజీతో యాంటీ ఆక్సిడెంట్ ఆల్కలైన్ వాటర్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది సో ఈ బడ్జెట్లో మంచి వాటర్ ఫిల్టర్ అయితే చెప్పొచ్చు దీన్ని తర్వాత ఈ వాటర్ టీడీఎస్ లెవెల్స్ చెక్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో టీడీఎస్ లెవెల్స్ ఇప్పుడు చెక్ చేద్దాం టీడీఎస్ అంటే టోటల్ డిజల్ సాలిడ్స్ దీనికి ప్రమాణాలు ఏంటంటే పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటే మనకి వాటర్లో డిజల్స్ ఎంత ఉన్నాయి అనేది దీన్ని క్యాల్కులేట్ చేస్తారు ఇది ఎక్కువ తక్కువ ఉండకూడదు అంటే ఫిఫ్టీ బిలో ఉండకూడదు అలాగని టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండకూడదు టూ వన్ ఫిఫ్టీ వరకు ఉంటే మనకి డ్రింకింగ్ వాటర్కి అయితే సరిపోతాయి ఇప్పుడు మనం ఈ వాటర్ ఫిల్టర్ యొక్క టీడీఎస్ లెవెల్స్ చెక్ చేద్దాం ఈ టీడీఎస్ మీటర్ టీడీఎస్ మీటర్తో టీడీస్ లెవెల్స్ చెక్ చేద్దాం ఇది మన మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఒక టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ లో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను దాన్ని చెక్ చేయండి ఇప్పుడు ఈ వాటర్ ఫిల్టర్ యొక్క వాటర్ని ఈ టీడీఎస్ మీటర్ తోని టీడీఎస్ లెవెల్స్ అయితే చెక్ చేస్తాం ఈ టీడీఎస్ మీటర్ తో మనం ఎలా చెక్ చేయాలో కూడా ఈరోజు మీకు చూపిస్తాను ఏం లేదు ఇక్కడ దీనికి ఒక క్యాప్ ఉంటుంది ఈ క్యాప్ తీసుకుని దీంట్లో వాటర్ ఫిల్ చేసి మనం ఇలా పెట్టాల్సి ఉంటుంది పెట్టాల్ పెట్టిన వెంటనే మనం ఇక్కడ టీడీఎస్ మీటర్లో ఈ రీడింగ్ అయితే వస్తుంది మనం దీన్ని ఆన్ చేసుకోవాలి ఇక్కడ జీరో ఉంది చూడండి ఇప్పుడు దీంట్లో వాటర్ ఫిల్ చేసి మనం దీన్ని టీడీఎస్ లెవెల్స్ అయితే చెక్ చేద్దాం చూసారు కదా ఇంట్లో వాటర్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మనం టీడీఎస్ లెవెల్స్ చూడొచ్చు ఇక్కడ చూడండి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అయితే ఉంది దీంట్లో ఇది టీడీఎస్ లెవెల్ అంటారు దీన్ని జనరల్గా మనకి వాటర్కి మనం తాగే వాటర్కి జనరల్గా ఫిఫ్టీ నుండి వన్ ఫిఫ్టీ వరకు మనకి టీడీఎస్ మీటర్లో మన రీడింగ్ అయితే ఉండొచ్చు ఫిఫ్టీ నుండి వన్ ఫిఫ్టీ వరకు మనకైతే యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఉంటుంది అలాగే మనకు వచ్చే వాటర్ అంటే ఇన్పుట్ వాటర్ కూడా మనం టీడీఎస్ లెవెల్స్ చెక్ చేయాలి ఈ ఇన్పుట్ వాటర్లో ఉన్న టీడీఎస్ లెవెల్స్ బట్టి మనం ప్యూరిఫైని సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది జనరల్గా జీరో టు టూ హండ్రెడ్ పీపీఎం టీడీఎస్ లెవెల్స్ అయితే ఉంటే వాళ్ళకి యూవి వాటర్ ఫిల్టర్ అయితే సరిపోతుంది టూ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ టు త్రీ త్రీ ఫిఫ్టీ టీడీఎస్ లెవెల్స్ ఇన్పుట్ ఉన్న వాటర్ ఉంటే వాళ్ళకి ఆర్గో ప్లస్ యూవి వాటర్ ఫిల్టర్ అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ పీపీఎం వాటర్ టీడీఎస్ లెవెల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆర్గో ప్లస్ యూవి ప్లస్ విఎఫ్ ఉన్న వాటర్ ఫిల్టర్ అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఇన్లెట్ వాటర్ ఫిల్టర్ యొక్క టీడీఎస్ లెవెల్స్ చెక్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఇది ఇన్లెట్ వాటర్ దీని టీడీఎస్ లెవెల్స్ చెక్ చేస్తాం చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫోర్ సెవెంటీ వచ్చింది ఫోర్ సెవెంటీ వచ్చింది కాబట్టి నేను ఆర్వో ప్లస్ యూవి ప్లస్ వాటర్ ఫిల్టర్ అయితే నేను తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే కింద బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలు కలుసుకుందాం అంతవరకు వరకు సెలవు జై హింద్